వీక్షకులారా, మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. అదే నిన్న ఒక వీడియో మరి భాస్కర్ రాజు ధర్మ మార్గం ఛానల్లోని చూశానండి. అక్కడ ముదిగొండ శివప్రసాద్ గారు భాస్కర్ రాజు గారికి ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే ఈ మధ్య ఇటీవల కాలంలో మరి క్రైస్తవులు హిందూ మతాన్ని చాలాగా విమర్శ చేస్తున్నారు, దీనికి కారణం ఏంటంటారు భాస్కర్ రాజు గారు అని అడిగారు. ఎవరు? ముదిగొండ శివప్రసాద్ గారు. మరి భాస్కర్ రాజు గారు ఈ విషయం ఏమన్నారంటే, ఏమీ లేదండి, మనం ఈ మధ్యన బైబిల్ విషయమై క్రిటికల్ థింకింగ్ చేస్తున్నాం, దానికి వారు తట్టుకోలేక మరి సమాధానం ఇయ్యలేక వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు అని. చూసారా, అంటే కనీసపు మనస్సాక్షి కూడా లేనిటువంటి మాటలు ఈ యొక్క భాస్కర్ రాజు గారు ఆడుతున్నారు. ఏంటి, క్రైస్తవులు హిందూ పుస్తకాల నుండి మాట్లాడితే అది విమర్శట, అది విమర్శట. వీళ్ళొచ్చి ఈ మతోన్మాదులు వచ్చి బైబిల్ మీద మాట్లాడితే అది క్రిటికల్ థింకింగ్ అట. ఇలా ఉంది ఈయన తెలివితేటలు. వీక్షకులారు మీరు గమనించండి, ఒకసారి గమనించండి, క్రైస్తవులు హిందూ పురాణాల్లోనూ తీసి మాట్లాడుతున్నప్పుడు ఎవరు భూతులేని తిట్టట్లేదు. ఇంతమంది మతోన్మాదులు ఏదో రకంగా దురుసుగా మాట్లాడుతున్నా ఇన్ని వీడియోలు చేస్తున్న ఏ క్రైస్తవుడు కూడా ఎవరికీ ఒక భూతు పదం కానీ ఒక ఇదైనటువంటి పదాలతో ఇప్పుడు ఎవరిని దూషించలేదు క్రైస్తవుడు. హిందూ పురాణాలలో హిందూ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను తీసి ప్రజలకు వివరిపిస్తున్నారు. దానికి భాస్కర్ రాజు గారు ఏమంటున్నారు, వాళ్ళు విమర్శిస్తున్నారు అంటున్నారు. అంటే క్రైస్తవులు హిందూ పురాణాల గురించి వివరిస్తే అది విమర్శట. ఈ భాస్కర్ రాజు గారు వీళ్ళందరూ మరి బైబిల్ మీద మాట్లాడితే క్రిటికల్ థింకింగ్ అట. ఎలాగవుతుంది క్రిటికల్ థింకింగ్? చూసారా వాళ్ళ వాళ్ళ ద్వంద్వ నీతి, వాళ్ళ నీతి ఎలాంటిదో గమనించండి వీక్షకుల. అలాగే రెండవది ఏంటంటే, వాళ్ళే దానికి సమాధానం ఇవ్వడం లేదు కదా, అసలు భూతులు తిడుతున్నారని. అసలు తిట్టేది మీరేం సార్? శివప్రసాద్ గారు ఒక వీడియోలో చిత్తకార్షికి పుట్టినోళ్ళు అని అన్నారు, మర్చిపోయారు ఆ వీడియోలో. మీరు సమాధానం ఇవ్వలేక ఏదో వీడియోలు మీరు మాట్లాడుతున్నారు, దానికి కౌంటర్గా క్రైస్తవులు ఇస్తున్న ఒక్కటంటే ఒక్క వీడియో కూడా భాస్కర్ రాజు గారు కానీ లేకపోతే ముదిగొండ శివప్రసాద్ గారు కానీ సమాధానం ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్క వీడియో కూడా ఆన్సర్ ఇవ్వలేదు. ఎన్నైతే హిందూ పుస్తకాలను తీస్తున్నామో వాటన్నిటికీ మేము ఇదిగో ఇలా గ్రంథాల్లో ఇలా ఉందని చెప్తే దానికి దేనికి సమాధానం ఇవ్వలేదు. ఇంకా కొత్త వీడియోకి వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త మాటలు కొత్త వీడియోకి వెళ్ళిపోతున్నారు. మీరు సమాధానం ఇవ్వాలంటే వాళ్ళు మీరు ఏవైతే మీరు అడిగారో, ఎన్ని విషయాలైతే మీరు ప్రస్తావించారో వాటన్నిటికి కూడా మేము సమాధానం ఇచ్చాం, వాటన్నిటికి కూడా మేము జవాబు ఇస్తున్నాం. అసలు జవాబు ఇవ్వండి మీరు. ఒక్కటి శివప్రసాద్ గారికి నేను అడుగుతున్నా, ఒక్కదానికైనా మీరు కనీసం సమాధానం ఇచ్చారా? ఒక్కదానికైనా మీరు జవాబు ఇచ్చారా? దీన్ని మీరు గమనించండి. ఎందుకు మీరు క్రైస్తవులు ఎందుకు హిందుత్వం మీద తిరగబడుతున్నారంటే భాస్కర్ రాజు గారు అంటున్నారు, మనం అంటే మనం ముందు మొదలెట్టాం కాబట్టి వాళ్ళు మొదలెట్టారు అని అనడంలా బైబిల్ గురించి మనం క్రిటికల్ థింకింగ్ చేస్తున్నాం. అంటే వీళ్ళు విమర్శించేది, బైబిల్ విమర్శించేది, లేనిపోని విషయాలను చెప్పి బురద జల్లేది క్రిటికల్ థింకింగ్ అట. క్రైస్తవులు పురాణాల నుండి వాటి గురించి స్క్రీన్ షాట్లు చూపించి, గ్రంథాలు చూపించి, రిఫరెన్స్లు చూపించి ఇదిగో ఇలా ఉందంటే అది విమర్శ అంట. ఇలా ఉంది వెళ్ళదు. కాబట్టి వీక్షకులారా మీరు గమనించండి, ఇటువంటి మతోన్మాదుల మాయోపాయంలో పడకండి, వీటిని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను.